హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రాఘవేంద్ర ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది నా దృష్టిలో ఓకే సో ఇది మీరు చూసినట్లుగానే వి గార్డ్ ఇండస్ట్రీస్ యొక్క ఎనాలసిస్ ఓకే సో ఈ కంపెనీ ఎందుకు నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అండ్ ఈ కంపెనీ నేను సజెస్ట్ కూడా చేశాను ఎందుకు సజెస్ట్ చేశాను ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను దాంతోపాటు ఈ కంపెనీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎలా గ్రో అయ్యింది అండ్ రానున్న కాలంలో ఈ కంపెనీ యొక్క విజన్ ఎలా ఉంటుంది ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను దాంతోపాటు ఫైనాన్షియల్ అనాలిసిస్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి రిటర్న్ రేషియోస్ ఈ కంపెనీ ఎటువంటి రిటర్న్ రేషియోస్ ఇచ్చింది అండ్ టెక్నికల్గా ఈ కంపెనీ యొక్క పొజిషన్ ఏంటి ఇదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో కంప్లీట్గా వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే దేర్ ఆర్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ వీడియోస్ ఈ ఈ ఛానల్లో నేను చేసినవి ఓకే ఫండమెంటల్ ఎనాలిసిస్ గురించి టెక్నికల్ ఎనాలిసిస్ గురించి ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి సెక్టర్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది ఓకే సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి మీరు కనుక స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఓకే సో వీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా వీడియో క్లిక్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా అవైలబుల్గా ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ పైన కూడా నేను లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాను సో అక్కడ కూడా మీరు అందులో జాయిన్ అవ్వచ్చు రైట్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో నేను మీతో ఆల్రెడీ చెప్పాను మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వీ గాడ్ ఇండస్ట్రీస్ ఓకే సో ఈ కంపెనీ రీసెంట్గా మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి కూడా నేను లిటిల్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఈవెందో అంత ఇంపార్టెన్స్ నేను ఇవ్వకపోయినా బట్ ఈసారి మాత్రం మనం అర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంచెం ఫోకస్ చేయాలి ఓకే అండ్ అలాగే ఈ కంపెనీ ఇప్పుడు మీరు చూడండి ఈ కంపెనీ జనరల్గా మీరు చూసినట్లయితే ఈ చార్ట్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ కంపౌండర్ ఓకే సో కన్సిస్టెంట్ కంపౌండర్ అంటే ఏంటి కన్సిస్టెంట్ కంపౌండర్స్ యొక్క క్వాలిటీస్ మనం చార్ట్స్ పైన ఎలా చూడాలి ఇవన్నీ నేను డౌతీరీలో నేను మీతో డిస్కస్ చేశాను ఇప్పుడు మనం ఈ ఈ స్టాక్ని కొద్దిగా రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే హై వచ్చేసి దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ ఈ కంపెనీ యొక్క హై అండ్ లో వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఇప్పుడు ప్రీవియస్ లోస్ ఏవైతే ఉన్నాయో దాని నియర్ బై ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక సపోర్ట్స్ ఏవైనా చూపించాలి అనుకుంటే కనుక ఈ స్టాక్ యొక్క సపోర్ట్స్ నియర్లీ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్లో లో మనకి ఈ స్టాక్ యొక్క సపోర్ట్స్ ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ ఓకే సో టెక్నికల్ పొజిషన్ నేను మీకు చూపిస్తాను ఈ స్టాక్ గురించి నేను ఇంతకుముందు డిస్కస్ చేశాను మీకు డౌ థీరీ బేసిస్ ప్రకారంగా ఓకే సో ఈ ప్రీవియస్ లోస్ కనుక బ్రేక్ అయితే ఇందులోంచి ప్రీవియస్ లోస్ బ్రేక్ అయ్యి మనకి ఈ ప్రీవియస్ మంత్లీ క్లోజింగ్ జరిగితే వన్ ఫిఫ్టీ బిలో వన్ ఫార్టీ ఫైవ్ మంత్లీ క్లోజింగ్ జరిగితే కనుక ఈ స్టాక్లో మనం కరెక్షన్ అనేది చూడవచ్చు ఓకే సో ఈ స్టాక్ నేను ఇక్కడ ప్రీమియం ఛానల్లో వాళ్ళకు కూడా సజెస్ట్ చేయడం జరిగింది ఓకే సో టెక్నో ఫండమెంటల్ పిక్గా సో స్టాప్ లాస్ నేను వన్ ఫార్టీ ఫైవ్ బిలో వీక్లీ క్లోజింగ్ బేసిస్ వన్ ఫార్టీ ఫైవ్ బిలో సజెస్ట్ చేయడం జరిగింది బయింగ్ రేంజ్ వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ ప్రస్తుతానికి ఈ స్టాక్ బయింగ్ రేంజ్లో ఉంది వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ అండ్ మనం చూసినట్లయితే కనుక ఈ స్టాక్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో టూ ఫిఫ్టీ సో టూ ఫిఫ్టీఏ నేను టార్గెట్గా ఇచ్చాను అలా మనం చూసుకున్న వన్ ఈస్ టు టూ పాయింట్ ఫైవ్ వరకు కూడా మనకి ఇది అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే లో రిస్క్ బయింగ్ జోన్లో ఉంది సో దిస్ ఈజ్ సంథింగ్ సంథింగ్ రిలేటెడ్ టు టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్ సో ఐడియా మీకు చెప్పాను నేను అరౌండ్ లో రిస్క్ జోన్లో ఉంది వన్ ఫార్టీ ఫైవ్ వీక్లీ క్లోజింగ్ బేసిస్లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు బయింగ్ రేంజ్లో ఉంది వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ మధ్యలో సో నౌ ఇట్ ఈస్ అరౌండ్ ట్రేడింగ్ అరౌండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఓకే సో ఇది టెక్నికల్ పిక్చర్ రైట్ ఫ్రెండ్స్ సో ఫండమెంటల్స్లోకి వెళ్తాను ఈ కంపెనీ ఒక స్టార్టింగ్ మనం చూసినట్లయితే కనుక కొచ్సఫ్ చిత్తలపల్లి ఓకే ఈయన కేరళ ఆయన ఓకే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వన్ ల్యాక్ క్యాపిటల్తో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు ఓకే ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్టింగ్ ఓల్టేజ్ స్టెబిలైజర్స్తో స్టార్ట్ చేశారు ఆ తర్వాత డిజిటల్ యూపీఎస్ఎస్ మనకి యూపీఎస్ ఉంటుంది చూడండి కరెంట్ పోయినప్పుడు ఓకే అలాంటివి ఇన్వర్టర్స్ ఇన్వర్టర్ బ్యాటరీస్ ఎలక్ట్రికల్ వాటర్ హీటర్స్ ప్రొడక్ట్స్ చూడండి ఓల్టేజ్ స్టెబిలైజర్స్ ఓకే యూపీఎస్ సోలార్ ప్యానెల్స్ సోలార్ పవర్ సిస్టమ్స్ ఓకే నేను మీకు చూపిస్తాను ఎలక్ట్రికల్ సోలార్ అండ్ హీట్ వాటర్ పంప్ వాటర్ హీటర్స్ ఓకే వైర్స్ అండ్ కేబుల్స్ ఫ్యాన్స్ కిచెన్ అప్లయెన్సెస్ పంప్స్ డొమెస్టిక్ స్విచ్ గేర్స్ మాడ్యులర్ స్విచెస్ ఎయిర్ కూలర్స్ సో ఈ కంపెనీ సెక్టర్ ఏదంటే ఎఫ్ఎంఈజీ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఓకే ఎఫ్ఎంఈజీ సెగ్మెంట్స్లో ఉన్నది మనందరికీ తెలుసు ఈ కంపెనీ బ్రాండ్ మన వీగార్డ్ అనేది మనందరికీ తెలుసు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఈజ్ వెరీ వెరీ పాపులర్ అండ్ ప్రస్తుతానికి సౌత్ ఇండియా నుంచి ఇది మనకి నార్త్ ఇండియా కూడా అవుట్ అదర్ దెన్ సౌత్ ఇండియా కూడా దీని ప్రజెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో మీరు ఇక్కడ చూడండి లాట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ వీళ్ళు ఇన్క్లూడ్ చేశారు మనకి కేవలం ఓల్టేజ్ స్టెబిలైజర్స్ మాత్రమే తెలుసు ఆ తర్వాత యూపీఎస్ ఇన్వర్టర్స్ ఇన్వర్టర్ బ్యాటరీస్ ఎలక్ట్రికల్ వాటర్ హీటర్స్ సోలార్ వాటర్ హీటర్స్ డొమెస్టిక్ పంప్స్ అగ్రికల్చర్ పంప్స్ ఇండస్ట్రియల్ మోటార్స్ మనం పంప్స్ ఉంటాయి చూడండి మన ఇంట్లో మనం మోటార్ మోటార్ అంటాం కదా మోటార్ వేస్తే మనకి నీళ్ళు ఎలా వస్తాయి రైట్ సో ఆ పంప్స్ డొమెస్టిక్గా మనకు హౌస్ హోల్డ్ పంప్స్ అగ్రికల్చర్స్లో యూస్ చేస్తారు పంప్స్ ఓకే ఇండస్ట్రియల్ మోటార్స్ డొమెస్టిక్ స్విచ్ గేర్స్ ఓకే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ వైరింగ్ కేబుల్స్ స్ ఇండస్ట్రియల్ కేబుల్స్ ఇండక్షన్ కుక్ టాప్స్ ఇప్పుడు మనం మీరు కొన్ని చోట్ల చూసి ఉండొచ్చు ఈజీగా మనం గ్యాస్ పోయి గ్యాస్ బండ అయ్యి అవసరం లేదు ఓకే ఓన్లీ ఇండ ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఎలక్ట్రికల్ కుక్కర్స్ అంటే కుక్కర్ కాదు కుక్ టాప్స్ అంటారు వీటిని ఓకే మన పొయ్యిలాగే ఎలక్ట్రిసిటీ పైన పనిచేస్తుంది మిక్సర్స్ గ్రైండర్స్ ఫ్యాన్స్ రైస్ కుక్కర్స్ గ్యాస్ స్టవ్స్ అండ్ సోలార్ పవర్ సిస్టమ్ సో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో వీళ్ళు ఎంటర్ అయ్యారు నేను మీకు ఒకసారి చెప్పాను ఓకే సో ఇంతకుముందు కూడా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉందనుకోండి వాళ్ళకి ఆల్రెడీ స్టెబిలైజర్స్ ఇన్వర్టర్స్ ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఓకే సో అందులో న్యూ ప్రొడక్ట్స్ని యాడ్ చేయడం వీళ్ళ యొక్క ఓకే సో వీళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఓకే అండి సో ఇది కొద్దిగా వీ యొక్క ఇండస్ట్రీ వీ యొక్క హిస్టరీ ఏం చేస్తుంది అని చెప్పి సో ఇంకా ఈ కంపెనీ ఏం చేస్తుందో నేను మీకు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇది నిన్న ఇవాళ వచ్చింది ఈ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడతాను సో ఇక్కడ ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సో కోవిడ్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ ఈ కంపెనీకి ఉంది ఓకే ఏదైతే లాక్డౌన్ ఉందో సో మెయిన్లీ కొన్ని ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే కూలర్స్ కానివ్వండి కొన్ని సెగ్మెంట్స్ చూసినట్లయితే సమ్మర్ టైంలో ఎక్కువ అక్కడ డిమాండ్ ఉండే ప్రోడక్ట్స్ బట్ ఆ తర్వాత ఏదైతే మే మే మనకి ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో మనకి చూసినట్లయితే ఆల్మోస్ట్ జీరో రెవెన్యూస్ ఏప్రిల్ ఓకే అండ్ అర్లీ పార్ట్ ఆఫ్ మేలో ఆల్మోస్ట్ జీరో పర్సెంట్ అన్నారు బట్ ఆ తర్వాత మే ఎండ్ మిడ్ మే నుంచి ఆ తర్వాత జూన్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ అనేది జంప్ వచ్చిందని చెప్పారు ఓకే సో కంప్లీట్గా మనం చూసినట్లయితే నాన్ సౌత్ రీజియన్లో ఇంపాక్ట్ అనేది లార్జ్గా ఉందని చెప్పారు ఓకే సో సౌత్లో మనకి కర్ణాటక అండ్ కేరళలో అయితే మాత్రం వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చూసాము మేము ఆఫ్టర్ లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ చూసామని చెప్పారు ఓకే సో ఇందులో వీళ్ళు ఈ ఆపర్చునిటీ తీసుకుని లాక్డౌన్లో వీళ్ళు కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కంట్రోల్ చేసామని చెప్పారు అండ్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళు ఏంటంటే పెద్ద పాజిటివ్గా లేరు ఓకే నేను మీకు ఇక్కడ చూపిస్తాను గోయింగ్ ఫార్వర్డ్ వీ రిమైన్ కాషియస్ రైట్ అండి సో కాషియస్గా ఉండాల్సిందే ఎందుకంటే కొన్ని కొన్ని స్టేట్స్లో లాక్డౌన్ కంటిన్యూ చేస్తున్నారు కొన్ని స్టేట్స్లో కొన్ని సిటీస్లో లాక్డౌన్ కంటిన్యూ చేస్తున్నారు లిమిటెడ్ లిమిటెడ్ టైం టైం ఫ్రేమ్స్ ఇచ్చారు ఈ ఇందు ఈ టైమ్స్లోనే మనకి బయటకు వెళ్ళాలి ఈ టైమ్స్లోనే మనకు షాప్స్ ఓపెన్లో ఉండాలి ఇలాంటి అంతా ఇంకా అన్సర్టనిటీ ఉంది సో కాషియస్గా ఉంటామని చెప్తున్నారు ఓకే బట్ ఆ తర్వాత ఏదైతే ఈ కోవిడ్ ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ని ప్రొడక్ట్ రేంజెస్ని వీటన్నిటిని ఇంప్రూవ్ చేస్తాము అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఉందో అందులో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మాకు కనిపిస్తున్నాయని చెప్పారు ఓకే అండి సో ఇది వీళ్ళ యొక్క కామెంట్రీ విచ్ ఈస్ కాషియస్ రైట్ అండి ప్రస్తుతానికి కాషియస్ కామెంట్రీ ఈజ్ ఫైన్ ఓకే సో బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఇందులో ఇంటాక్ట్గా ఉందని చెప్తున్నారు ఓకే సో ఇక్కడ కొంత రెవెన్యూస్ అనేవి మనకి ఓవరాల్గా చూసినట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ ఈ ఈ క్వార్టర్లో మనకి ఫార్టీ టూ పర్సెంట్ రెవెన్యూస్ డిక్లైన్ అయినాయి ఓకే అండి రైట్ అండ్ ఎబిటా మార్జిన్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి అనేది ఓకే సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి ఓకే సో ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ మనం చూసినట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో మనకి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఈ కంపెనీ మేక్ చేసిందండి ఈసారి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే ఆల్మోస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ రెవెన్యూస్ డ్రాప్ వచ్చింది గ్రాస్ ప్రాఫిట్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ వచ్చింది ఓకే ఎబిటాలో మనకి ఎయిటీ సెవెన్ పర్సెంట్ లాస్ వచ్చింది ఓకే డ్రాప్ వచ్చింది ఓకే అండ్ లాస్ కదండి డ్రాప్ వచ్చింది ఇంతకుముందు సెవెంటీ వన్ క్రోర్స్ ఆఫ్ పీబీటీ ఉంటే ఇప్పుడు మనకి నైన్ క్రోర్స్ మాత్రమే అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫిఫ్టీ టూ క్రోర్స్ ఇంతకుముందు ఇంతకుముందు క్వార్ట్ లో ఉంటే ఈసారి కేవలం ఫోర్ క్రోర్స్ మాత్రమే వచ్చింది సో ఇది సీరియస్లీ ఇట్ ఈస్ ఏ డ్యామేజ్ రైట్ అండి సో ఈ విధంగా మనకి హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉంది ఓకే సో మార్జిన్స్ చూడండి ఇంతకుముందు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఉంటే ఈసారి కేవలం వన్ పర్సెంట్ ఆఫ్ మార్జిన్స్ మాత్రమే వీళ్ళు గ్యాదర్ చేయగలిగారు సో ఈ ఇంపాక్ట్ అంతా మనకి కంపెనీ పైన ఉందండి అండ్ స్టాక్ కూడా అందుకనే మనకి సైడ్ వేస్లో స్టాక్ కూడా మనకి పర్ఫామ్ పర్ఫార్మెన్స్ అనేది చేయట్లేదు ఓకే సో బిజినెస్ అవుట్ అవుట్లుక్ చూడండి కంపెనీ కాన్ఫిడెంట్ ఉంది వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ లాంగ్ టర్మ్ గ్రోత్ని అచీవ్ చేస్తారని ఓకే త్రూ నాన్ సౌత్ మార్ మార్కెట్స్ ఎందుకంటే నాన్ సౌత్ మార్కెట్స్లో వీళ్ళు ఇంకా అంత హ్యూజ్గా ఎంటర్ అవ్వలేదు సో సూన్ సూనర్ ఆర్ లెటర్ మెల్లగా ఎంటర్ అవుతున్నారు సో నాన్ సౌత్ మార్కెట్స్లో వీళ్ళ ప్రెజెన్స్ ఇంక్రీజ్ అయితే కనుక టాప్ లైన్ గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నారు సో ఫిఫ్టీన్ పర్సెంట్ టాప్ లైన్ గ్రోత్ ఫర్ లాంగ్ టర్మ్ అంటే ఇట్ ఈస్ గుడ్ రైట్ సో మనం టెన్ పర్సెంట్ అడుగుతాం రైట్ అండి సో టెన్ పర్సెంట్ ఉంటే మనకు సరిపోతుంది సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకవేళ అచీవ్ చేయలేకపోయినా టెన్ పర్సెంట్ ఈజ్ ఆల్సో ఐ విల్ బీ హ్యాపీ ఓకే సో కంపెనీ ఏం చేస్తుంది బిజినెస్ స్ట్రెంగ్త్ చేస్తుంది ఓకే ఎందుకంటే ఆర్గనైజేషన్లో క్యాపబిలిటీస్ కానివ్వండి ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానివ్వండి క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి సేల్స్ ఫోర్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా కంపెనీ ఫోకస్ చేస్తుంది అండ్ కంపెనీ ఎవ్రీ ఇయర్ నాన్ సౌత్ రీజియన్లో ఓకే అంటే సౌత్గా మన సౌ మన మన స్టేట్స్ కాకుండా నాన్ సౌత్ అంటే మనకి నార్త్ కావచ్చు ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు ఇందులో ఎవ్రీ ఇయర్ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రిటైలర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు సో విచ్ ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్

పాజిటివిటీ ఈ కంపెనీకి బ్రాండ్ విజిబిలిటీ ఓకే బ్రాండ్ విజిబిలిటీ పెనట్రేషన్ ఇన్ నార్త్ నార్త్ సౌ నాన్ సౌత్ మార్కెట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మల్టీ ప్రొడక్ట్స్ ఓకే పాన్ ఇండియా ప్లేయర్గా ఈ కంపెనీ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి టూ థర్డ్స్ ఆఫ్ ద కంపెనీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆల్రెడీ మనకి నాన్ సౌత్ రీజియన్లో ఉందంటున్నారు ఓకే సో ఇది మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే కమింగ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ నాన్ సౌత్ ఫిఫ్టీ పర్సెంట్ సౌత్ వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ డెవలప్ చేస్తున్నారు సో లాట్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ కూడా కూడా వీళ్ళు యూస్ డెవలప్ చేస్తున్నారు అండి ఆర్ఎండ్లో సో దేర్ ఆర్ సమ్ సిగ్ సిగ్ సిగ్మా టీపీఎం సమ్ టెక్నిక్స్ కానివ్వండి ఆటో ఆటోడయగ్నోస్టిక్ డివైజెస్ కానివ్వండి ఇలాంటి కొన్ని అదర్ ఆర్ఎండ్ ఇ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఓకే ఈ కంపెనీకి అండ్ క్యాష్ రిచ్ కంపెనీ అండి ఓకే ఈ కంపెనీకి క్యాష్ ఉంది జీరో బ్యాలెన్స్ ఉంది ఓకే అండ్ జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్కి ఏదైతే వీళ్ళ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుందో అదంతా కూడా వితౌట్ డెట్ వీళ్ళు రేస్ చేయడానికి ట్రై చేస్తారు ఓకే సో ఫార్ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఫార్టీ థౌజండ్ రిటైలర్స్ ఉన్నారండి ఓకే థర్టీ వన్ బ్రాంచెస్ నేషనల్ వైడ్ సో ఫార్టీ థౌజండ్ రిటైలర్స్ అండ్ ఎవ్రీ ఇయర్ మనకి నాన్ సౌత్లో త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రిటైలర్స్ని యాడ్ చేస్తున్నానని చెప్తున్నారు ఓకే అండ్ ఎలక్ట్రానిక్స్లో స్టెబిలైజర్స్ యూపీఎస్ వీళ్ళందరూ ఇందులో లీడర్స్ వీళ్ళు ఎలక్ట్రికల్స్లో వైర్స్ పంప్స్ స్విచ్ గేర్స్ ఇవి న్యూ కేటగిరీస్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్లో ఫ్యాన్స్ వాటర్ హీటర్స్ కిచెన్ అప్లయెన్సెస్ ఎయిర్ కూలర్స్ ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే బ్రాండ్ స్ట్రాంగ్ బ్రాండ్ అండి సౌత్లో ఇది మనకు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ ఇదే బ్రాండ్ క్వాలిటీని వీళ్ళు నార్త్లో కూడా నాన్ సౌత్ రీజియన్స్ కూడా తీసుకువెళ్తున్నారు ఓకే సిగ్నిఫికెంట్ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఎక్స్పెన్షన్ చేయబోతున్నారు అది డిస్కస్ చేసాం ఓకే ఇంక్రీజ్డ్ కెపాసిటీస్ వీళ్ళు కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు లో కూడా ఉందండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తారు వీళ్ళు ఓకే సో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ లైన్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే రైట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ వోల్టేజ్ స్టెబిలైజర్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉందండి ఓకే సో ఇక్కడ చూడండి కొన్ని పీవీసీ వైర్లెస్ ఫ్యాక్టరీ సోలార్ వాటర్ హీటర్ ఫ్యాక్టరీ స్టెబిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్నీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అదర్ ప్రొడక్ట్స్ మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు అంటే ఎవరో చేసి వీళ్ళ బ్రాండ్స్ని పెట్టుకుంటారనమాట ఓకే సో ఇక్కడ ప్లాంట్స్ చూడండి వీళ్ళకి టూ ప్లాంట్స్ పీవీసీ వైరింగ్ కేబుల్స్ ప్లాంట్స్ కోయంబత్తూర్ కాశీపూర్ పంప్స్ వన్ ఒకటి కోయంబత్తూర్లో ఉంది ఫ్యాన్స్ ఒకటి హిమాచల్లో ఉంది వాటర్ వాటర్ హీటర్స్ టూ ప్లాంట్స్ ఉన్నాయి హిమాచల్ అండ్ సిక్కిం ఓకే అన్నీ కూడా నార్త్లో ఫోకస్ అయ్యింది చూడండి స్టెబిలైజర్స్ చూడండి టూ ఉన్నాయి రెండు ప్లాంట్స్ ఒకటి సిక్కింలో రెండు సిక్ సిక్కింలో ఉన్నాయి ఓకే స్టెబ్ స్టెబిలైజర్స్ చూడండి అవుట్ సోర్స్డ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ స్ ఫిఫ్టీ సెవెన్ ఓకే రైట్ సో అన్ని కూడా అక్రాస్ ఇండియా ఫ్యాన్స్ యూపీఎస్ ఇవన్నీ కూడా అక్రాస్ ఇండియా అవుట్ సోర్సింగ్ ఇచ్చారు ఓకే సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ మనం చూసినట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ కంపెనీ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ చేసేది ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఈ కంపెనీ మేక్ చేస్తుంది ఓకే అండి ఎబిట్టా చూడండి మనకి సెవెన్ ఎయిట్ నుంచి లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వరకు గ్రో అయింది ప్యాట్ మార్జిన్స్ మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్రాక్స్ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అంటారు ఫోర్ పర్సెంట్ నుంచి దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయినాయి రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటన్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఈ కంపెనీ క్లాక్ చేస్తుంది డెట్ టు ఈక్విటీ జీరో డెట్ అండ్ నెట్వర్త్ నెట్వర్త్ కంపెనీ యొక్క నెట్వర్త్ అనేది కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఎక్స్పాండింగ్ ఆఫ్ జియోగ్రఫికల్ జియోగ్రఫికల్ ప్రెజెన్స్ చూడండి కన్సిస్టెంట్గా ఈ కంపెనీ నాన్ సౌత్లో డెవలప్ అవుతూ వస్తుంది ఓకే ఇంతకుముందు థర్టీ త్రీ పర్సెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇప్పుడు ఫార్టీ వన్ పర్సెంట్ సో ఇక్కడ ఇంకా అగ్రెసివ్గా ఇది డెవలప్ చేయాలన్న వీళ్ళది ఫిఫ్టీ ఫిఫ్టీ రావాలనేది వీళ్ళ ఎయిమ్ ఓకే అది కనుక వస్తే డెఫినెట్లీ మనకి రెవెన్యూస్లో కూడా ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది ఓకే సో అండ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అవుట్ సోర్స్డ్ హౌస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనం డిస్కస్ చేసాం స్టెబిలైజర్స్ పీవీసీ వైర్స్ కుక్ టాప్స్ అంటే ఇదండి మోటార్ పంప్స్ ఆ తర్వాత వాటర్ హీటర్స్ ఫ్యాన్స్ యూపీఎస్ డిజిటల్ యూపీఎస్ ఓకే సోలార్ వాటర్ హీటర్స్ స్విచ్ గేర్స్ గ్యాస్ స్టౌస్ మిక్సర్ గ్రైండర్స్ ఇవన్నీ వీళ్ళ ప్రొడక్ట్స్ రైట్ అండి సో రఫ్గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మీకు అర్థమైనట్లుంది రైట్ అండి సో నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్లోకి వెళ్దాం ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పీఈ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కంపెనీ పీఈ దగ్గర దగ్గర ఫిఫ్టీ టూ ఉంది ఓకే సో ఈ కంపెనీ పీఈ ఫిఫ్టీ టూ ఉంది బట్ దీన్ని నేను మనం ఏ ఏ కోణంలో చూడాలో నేను మీకు చెప్తాను సో ఆల్రెడీ మనం ఈ క్వార్టర్ రిజల్ట్స్ని మనం కన్సిడర్ చేసినట్లయితే ఈపీఎస్ అనేది చాలా హ్యూజ్గా ఎఫెక్ట్ అయింది నేను మీకు చూపించిన ఈపీఎస్ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ టైమ్స్ ఇంతకు ముందుండేది ఇప్పుడు కేవలం ర్నింగ్ పర్ షేర్ ఓకే సో అర్నింగ్ పర్ షేర్ సారీ అండి ఇంతకుముందు వన్ అండ్ అబౌవ్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ అలా అర్నింగ్ పర్ షు షేర్ ఉండేది ఇప్పుడు జీరో పాయింట్ జీరో ఎయిట్కి వచ్చింది సో దిస్ ఈజ్ ద రీజన్ మనకి పీ బైఈలో ప్రైస్ టు అర్నింగ్స్లో బై ఈ కదా ఈ అంటే అర్నింగ్ పర్ షేర్ సో ఈ తగ్గు తగ్గిపోవటం వల్ల మనకి పీఈ అనేది ఎక్కువగా కనిపిస్తుంది బట్ లాస్ట్ ఇయర్ ఈపీఎస్ నేను కన్సిడర్ చేస్తాను సో లాస్ట్ ఇయర్ ఈపీఎస్ మనం చూసినట్లయితే ఈ ఇయర్ కంప్లీట్గా ట్రైలింగ్ ట్వల్వ్ మంత్స్ మనం చూసినట్లయితే త్రీ పాయింట్ వన్ ఎయిట్ సో త్రీ పాయింట్ వన్ ఎయిట్తో ఇప్పుడున్న క్యాపిటలైజేషన్ మీరు చూస్తే కనుక ఇప్పుడున్న సిక్స్టీ రూపీస్ ఎంత వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ చూస్తే మీకు పిఈ అనేది ఫిఫ్టీ టూ వస్తుంది బట్ నేను ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ టూ లాస్ట్ ఇయర్ ఈపీఎస్ని కన్సిడర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ క్వార్టర్ తర్వాత మళ్ళీ స్లోగా మనకి నార్మల్ నార్మలసీ వచ్చిన తర్వాత స్టాక్ అనేది మళ్ళీ ప్రీవియస్ అర్నింగ్ పర్ షేర్స్ని తీసుకొస్తుంది అనేది నా నమ్మకం ఓకే సో బేస్డ్ ఆన్ దట్ ఫోర్ పాయింట్ త్రీ టూని వేసి మనం ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎంత ఉంది వాల్యూ దాని ప్రకారంగా ఫోర్ పాయింట్ త్రీ టూని వేసి మనం చూద్దాం అప్పుడు పీఈ ఎంత వస్తుందో చూద్దాం ఓకే సో క్యాలిక్యులేటర్లోకి వెళ్దాం ప్రస్తుతం స్టాక్ ఎంత ఉందండి స్టాక్ దగ్గర దగ్గర వన్ సిక్స్టీ సిక్స్ ఇవాళ కూడా మనకి వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఓకే సో వన్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై త్రీ పాయింట్ ఎయిట్ కదండి అర్నింగ్ పర్షియర్ ఎస్ ఫోర్ పాయింట్ ఓకే ఒకసారి చూద్దాం ఓకే అర్నింగ్ పర్షియర్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ టూ ఓకే సో ఫోర్ పాయింట్ త్రీ టూ డివైడెడ్ బై ఫోర్ పాయింట్ త్రీ టూ ఓకే సో అప్రాక్సిమేట్గా మనకి పీఈ వచ్చేసి థర్టీ ఎయిట్ టైమ్స్ ఉందండి ఓకే సో అరౌండ్ థర్టీ ఎయిట్ అంటే అరౌండ్ ఫార్టీ టైమ్స్ మనకి పిఈ ఉంది రైట్ సో పిఈ పరంగా చూసినట్లయితే ఇప్పుడు కూడా ఈ స్టాక్ అనేది ఎక్స్పెన్సివ్ రైట్ సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే సెవెన్ టైమ్స్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఓకే ఈవీఏబిట్టా థర్టీ టూ టైమ్స్ ఇట్ ఈస్ ఎఫెక్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ టు సేల్స్ అరౌండ్ త్రీ ఓకే ఐమ్ ఓకే విత్ దిస్ ఈ సెక్టర్లో ఉన్న కంపెనీకి ప్రైస్ టు త్రీ సేల్స్ త్రీ ఓకే ఓకే నాట్ అలా అని చెప్పి చీప్ కాదు అలా అని చెప్పి టూ మచ్ ఎక్స్పెన్సివ్ కాదు ఓకే ప్రైస్ టు ఫ్రీ క్యాష్లో వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఓకే విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఓకే సో ఈ పారామీటర్స్ అన్ని వాల్యుయేషన్ పారామీటర్స్ అన్నీ మనం చూసినట్లయితే కనుక స్టాక్ అనేది మనకి ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది ఓకే బట్ గోయింగ్ అహెడ్ గ్రోత్ని గుర్తుపెట్టుకొని ఓకే డెవలప్మెంట్స్ని గుర్తుపెట్టుకుంటే కనుక డెవలప్మెంట్స్ని కన్సిడర్ చేస్తే కనుక డెఫినెట్లీ ఈ కంపెనీస్ మన వాచ్ లిస్ట్లో ఉండాలి ఓకే రైట్ అండ్ నెక్స్ట్ మిగిలిన వాల్యువేషన్ పారామీటర్ వాల్యుయేషన్ అయిపోయింది సో ఆర్ఓసీఈ చూడండి దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ ట్వంటీ టైమ్స్ ఉంది ఓకే సో రిటర్న్ రేషియోస్ పరంగా కూడా ఈ కంపెనీకి ప్రాబ్లం లేదు డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఓకే సో ఫిఫ్టీ టూ వీక్ హై ఫిఫ్టీ టూ వీక్లో మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర ఫిఫ్టీ టూ వీక్ లో ప్రైస్లోనే మనకి ఇప్పుడు స్టాక్ ఉంది ఓకే ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ మీరు చూడండి ఆల్జ్మెన్ స్కోర్ రైట్ సో ఫోర్టీన్ టైమ్స్ ఉంది ఇట్ ఈజ్ ఓకే అండ్ జీరో డెట్ కంపెనీ రైట్ అండి సో డిస్ జీరో డెట్ కంపెనీ ఈ కంపెనీకి డెట్ లేదు వీళ్ళ ఎక్స్పెన్షన్స్కి కూడా డెట్ రేస్ చేయాల్సిన పని లేదు ఓకే రైట్ అండ్ ఇంకా మీరు ఏదైనా కంపెనీస్తో కంపేర్ చేసుకోవాలంటే హ్యావెల్స్ కానివ్వండి క్రాంప్టన్ గ్రివ్స్ కానివ్వండి వాటితో కూడా మీరు ఈ కంపెనీని కంపేర్ చేసుకోవచ్చు ఓకే అండ్ మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ నేను మీకు చూపిస్తాను మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఇయర్ మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఈ క్వార్టర్లో ఎఫెక్ట్ అయినాయని బట్ ఈ కంపెనీని మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి ఓవర్ ద ఇయర్స్ కన్సిస్టెంట్గా ఉంది ఓకే మీరు చూసినట్లయితే హ్యూజ్ ఫ్లక్చువేషన్స్ లేవు ఎయిట్ టు టెన్ పర్సెంట్ మధ్యలో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఉన్నాయి ఓకే సో ఇట్ 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 ఇండికేటింగ్ ఇండికేట్ చేస్తుంది అంటే కంపెనీకి ప్రైసింగ్ పవర్ ఉంది లేకపోతే కంపెనీ కాంపిటీషన్ ఉన్నా లేకపోతే కంపెనీ అనేది మార్జిన్స్ని ఎఫెక్టివ్గా మెయింటైన్ చేస్తుంది ఓకే సో మేనేజ్మెంట్ కేపబిలిటీస్ కావచ్చు కాస్ట్ కంట్రోల్ కావచ్చు లేకపోతే వీళ్ళు డెవలప్ చేసే ప్రోడక్ట్స్ యొక్క మార్జిన్స్ బాగుండొచ్చు సో ఇట్ ఈస్ గుడ్ లైక్ ట్వన్ టెన్ ఇయర్స్ లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా మార్జిన్స్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి అంటే దే ఆర్ మెయింటైనింగ్ దట్ మార్జిన్స్ అంటే ఇట్ ఈస్ గుడ్ రైట్ సో ఈ కంపెనీ దగ్గర దగ్గర నెట్ ప్రాఫిట్స్ మనకి చెప్పాను కదా ఎందుకంటే మార్చ్ టూ థౌజండ్ నైన్లో సెవెంటీన్ క్రోర్స్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర మనకి వన్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు ఇంప్రూవ్ అయింది కంపెనీ ఓకే సో ఇక్కడ చూసినట్లయితే గ్రోత్ పరంగా మనం చూసినట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ గ్రో అయిందండి బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చూసినట్లయితే అంత గ్రోత్ లేదు బట్ గోయింగ్ హెడ్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ చూసాం కదా మనం ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారు సో అట్లీస్ట్ మనం టెన్ పర్సెంట్ అయినా ఎస్టిమేట్ చేసుకోగలిగితే టెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ కంపెనీ టెన్ పర్సెంట్ కనుక డెలివర్ చేయగలిగితే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఓకే సో కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి ప్రైస్ సీఏజీఆర్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈ కంపెనీ థర్టీ పర్సెంట్ సీఏజీఆర్తో గ్రో అయింది లాస్ట్ టెన్ ఇయర్స్లో సెన్సెక్స్ నిఫ్టీ మనకి అరౌండ్ టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్తో గ్రో అయితే దానికన్నా త్రీ టైమ్స్ ఈ కంపెనీ అనేది గ్రో అయింది అండ్ గోయింగ్ హెడ్ కూడా ఈ గ్రోత్ అనేది ఉండొచ్చు అనేది నా అభిప్రాయం ఓకే సో మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కన్సిస్టెంట్గా మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఉంది మీరు చూసి చూసినట్లయితే బోరోయింగ్స్ చూడండి సో ఆల్మోస్ట్ మనకి జీరో ఓకే నియర్ టు జీరో టెన్ టెన్ క్రోర్స్ ఎంతో బోరోయింగ్స్ ఉంది ఇట్ ఈస్ ఫైన్ కదా రైట్ అండ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సో సమ్ క్యాపిటల్ వర్క్ వాళ్ళు వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు లేకపోతే ప్లాంట్స్ కావచ్చు ఓకే సో సమ్ క్యాపిటలైజేషన్ క్యాపిటల్ సమ్ క్యాపిటల్ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది ఓకే సిక్స్టీ సెవెన్ క్రోర్స్ అక్కడ వెళ్తుంది ఓకే కన్సిస్టెంట్గా ఆపరేషన్ ప్రాఫిట్ మనకి పాజిటివ్గా ఉంది సిఎఫ్ఓ ఓకే సి సీఎఫ్ఓ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ పాజిటివ్ అండ్ పాజిటివ్ క్యాష్ ఫ్లో కంపెనీ ఓకే అండ్ ఆర్ఓసి చూడండి ఇట్ ఈస్ గుడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కన్సిస్టెంట్గా ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ నుంచి ఇప్పుడు రీసెంట్గా కొద్దిగా ప్రమోటర్స్ ఎక్కడో ఇక్కడ ఆఫ్లోడ్ చేసినట్లు ఉన్నారు సమ్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్ఐఏస్ చూడండి లెవెన్ పర్సెంట్ అండ్ ఎఫ్ఐఎస్ ఇంక్రీస్ చేసుకున్నారు పర్సెంట్ ఓకే లెవెన్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ డిఐఏస్ టెన్ పర్సెంట్ నుంచి కూడా థర్టీన్ పర్సెంట్ ఇంక్రీస్ చేసుకున్నారు పబ్లిక్ వచ్చేసి పబ్లిక్ యొక్క షేర్ హోల్డింగ్ కొద్దిగా షేర్ తగ్గ తగ్గించుకున్నారు పబ్లిక్ చూడండి ఇది కేవలం ఫ్రీ ఫ్లోట్ వచ్చేసి మనకి కేవలం టెన్ పర్సెంటే ఉంది ఓకే సో నేను మీకు చాలా సార్లు చెప్పాను కేవలం టెన్ పర్సెంట్ ఉంటుంది ఫ్రీ ఫ్లోట్ ఓకే సో ఇలాంటి కంపెనీస్ మన పోర్ట్ఫోలియోస్ లో మనం కన్సిడర్ చేయాలి ఓకే అండ్ యాన్యువల్ రిపోర్ట్ కూడా వచ్చిందండి రేట్ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఓకే సో ఇది కూడా వన్ ఆర్ టూ డేస్ అయింది యాన్యువల్ రిపోర్ట్ కూడా వచ్చి రీసెంట్గా వచ్చింది ఓకే అండ్ ఎఫ్ఐఏస్లో మనం చూసినట్లయితే కొంతమంది ఎఫ్ఐఏస్ ఉన్నారు ఇక్కడ డిఐఎస్లో మనం చూసినట్లయితే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సుందరం మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి కోటక్ వీళ్ళు ఉన్నారు అండ్ ఆ తర్వాత పబ్లిక్లో మనకి ఇక్కడ ఎవరో వన్ పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు ఓకే మేబీ ప్రమోటర్ అయ్యి ఉండొచ్చు ఓకే సమ్ ప్రమోటర్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు ఓకే సో ఇదండి కన్సిస్టెంట్గా ఈ కంపెనీ యొక్క ఎనాలసిస్ మనం చూసినట్లయితే ఓకే సో తప్పకుండా మీరు ఈ కంపెనీస్ని మీ పోర్ట్ఫోలియో అంటే మీ పోర్ట్ఫోలియోలో కన్సిడర్ చేసుకోవాలి ఓకే సో ఇది టెక్నికల్ అనాలిసిస్ మనం డిస్కస్ చేసాం ఫండమెంటల్ సిస్ కూడా నేను ఈ కంపెనీ గురించి మీతో డిస్కస్ చేశాను సో ఫైనాన్షియల్ రేషియోస్ మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ వాల్యుయేషన్స్ చూసినట్లయితే మనకి ఎక్స్పెన్సివ్గా కనిపించచ్చు ఓకే ఫైనాన్షియల్స్ పరంగా గుడ్ ఫైనాన్షియల్స్ రిటర్న్ రేషియోస్ టెక్నికల్ అనాలిసిస్ మనం డిస్కస్ చేసాం డెఫినెట్లీ ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో కన్సిడర్ చేయండి ఓకే సో బయోన్ డిప్స్ ఆ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయితే కనుక ఓకే లాంగ్ టర్మ్ విజన్ కనుక మీకుంటే కనుక డెఫినెట్లీ ఇలాంటి కంపెనీస్ మీ పోర్ట్ఫోలియోస్లో ఉండాలి ఓకే సో అండ్ న్యూ ప్రొడక్ట్స్ సమ్ న్యూ ప్రొడక్ట్స్ కూడా ఈ కంపెనీ జనరేట్ చేస్తుంది సో ఆ ప్రొడక్ట్స్ ఉండే రూమ్ హీటర్స్ ఓకే సో ఆ తర్వాత యూపీఎస్ ఆ తర్వాత ఎలక్ట్రికల్ మోటార్స్ ఓకే సో ఇవి సమ్ ఆఫ్ ద న్యూ ప్రొడక్ట్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఇది రఫ్గా ఎనాలిసిస్ వి గాడ్ గురించి ఓకే ఈ ఎనాలిసిస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్